మరోసారి దేవినేని ఉమ అరెస్ట్ అయ్యారు. అమరావతి ఉద్యమం 400 రోజుకు చేరిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా దేవినేని ఉమను హౌస్ అరెస్ట్ చేశారు. దేవినేనితో పాటు దూళ్ళిపాళ్ళ నరేంద్రను కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దేవినేని ఉమ ఇంటి ఆవరణలోనే దీక్షకు కూర్చున్నారు. ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా మొత్తం అవసరాన్ని భ్రష్టు పట్టించి మూడు రాజధానుల డ్రామాలు ఆడతా. మీరు వాళ్ళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో రాజధాని పెడుతున్నామని ఎవరైతే అక్కడ పోలీసు యంత్రాంగానికి సంబంధించిన భూముల్లో భవనాలు నిర్మాణం చేసుకుంటున్నాడు, రాజభవనాలు నిర్మాణం చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం వెళ్ళి సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలి, అసెంబ్లీ ఎక్కడ ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చోవాలి, ఈ నిర్ణయాలన్నీ కూడా విశాఖపట్నంలో జరిగిపోతూ ఉన్నాయి. ఎవరికి మూడో కంటికి కూడా తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు మొన్న.